గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. తెలంగాణలో ప్రగతి చక్రాల పైన ఆగిపోయి నేటికి 19 రోజులైంది. 26 డిమాండ్ల పరిష్కారం కోసం ముందు నుంచి విజ్ఞప్తులు చేసిన కార్మిక సంఘాలు 5 అక్టోబర్ నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించాయి. వారిని బుజ్జగించేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలన్నీ వృధాగా మారిపోయాయి. చివరికి దసరా పండుగ ముందు ఆర్టీసీ జేఏసీ సమ్మె శంఖం పూరించింది. పండుగ రోజులు ప్రజలు ఇబ్బంది పడతారంటూ ప్రభుత్వం నచ్చజెప్పినా యూనియన్ లీడర్లు మనసు మార్చుకోలేదు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి ఇంతకన్నా మరో మార్గం లేదంటూ తేల్చి చెప్పారు. కార్మిక సంఘాల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ సమ్మెకు వెళ్లిన వారందరూ సెల్ఫ్ డిస్మిస్డ్ కార్మికులంటూ ప్రకటించేశారు. దీంతో ఉద్యమం మరో రూపు సంతరించుకుంది. ఓవైపు జేఏసీ రోజుకో రీతిలో సమ్మె ఉధృతం చేస్తుంటే విపక్షాలు కూడా వారికి తోడయ్యాయి. మొదట్లో ఉద్యమంలాగానే ఉన్న సమ్మె క్రమంగా పొలిటికల్ ఫ్లేవర్ సంతరించుకుందంటున్నారు విశ్లేషకులు. ఇంతలోనే సమ్మెపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు చర్చలు జరపాలని రెండు వర్గాలకు సూచించింది. ఇక అటు ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నాయకులు కార్మికుల సమస్య పరిష్కారానికి మాత్రం ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేకపోతున్నారు. దీనికి తోడు ముందుగా విలీనం అంశంపై పట్టుబట్టిన కార్మిక సంఘాలు ఆ తర్వాత దాన్ని కాస్త పక్కన పెట్టినట్టుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో చర్చల ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందన్న తరుణంలోనే మళ్లీ విలీనం డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. అంతేకాదు, మొదట్లో ఆచితూచి పద్ధతిగా మాట్లాడిన జేఏసీ నాయకులు క్రమంగా రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు. మరోవైపు గత 15 రోజులుగా సమ్మె కారణంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్కూళ్ల రీఓపెనింగ్తో మరింత ఎక్కువయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లేందుకే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇంతకీ తెలంగాణ ఆర్టీసీ సమ్మె విరమణకు ఉన్న మార్గాలేంటి? కార్మిక సంఘాలతో చర్చలు ఉండవంటూ కేసీఆర్ ఎందుకు అలా చెప్తున్నారు? నిజంగా కార్మికుల డిమాండ్ల పరిష్కారమే జేఏసీ ఎజెండానా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి నరోత్తమ్ రెడ్డి గారు, ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే బాబు గారు, ఆర్టీసీ కార్మిక సంఘ ప్రముఖ నేత. మరికొద్దిసేపట్లో కొనగాల మహేష్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఫోన్ లైన్లో గాంధీ గారు, ఆర్టీఏ మాజీ అధికారి జాయిన్ అవుతారు. బాబు గారు, అంటే ఆర్టీసీ సమ్మె చేయడం తప్పు కాదు, ఎన్నోసార్లు సమ్మె చేశారు, ఈసారి మాత్రం విలీనం చేస్తేనే ఒప్పుకుంటామంటున్నారు. అది మొదటి డిమాండ్. మిగతా డిమాండ్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. అంటే కొత్త బస్సులు కొనడం కానివ్వండి, కొత్త రిక్రూట్మెంట్ చేయడం కానివ్వండి, లేదా ప్రభుత్వ ఉద్యోగులతోటి సమానంగా జీతభత్యాలు అడగటం కానీ తప్పేం కాదు. కానీ పొలిటికల్ సైడ్ తీసుకుంటున్నారు. మీరు పదే పదే బీజేపీ నాయకులను కలుస్తున్నారు, పదే పదే కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు, పదే పదే కమ్యూనిస్టు నాయకులు కలుస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వానికి పొలిటికల్గా ఎదురొడ్డి నిలబడతారో, ఎవరైతే పొలిటికల్గా ఉంటారో వాళ్ళందరినీ సమీకరిస్తున్నారు. అంటే ఒక రకంగా చూస్తే ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీ ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మాకు టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఆర్టీసీ సమస్యలు, కార్మికుల సమస్యలు, సంస్థ పరిరక్షణ, ఇవి మాకు ఇంపార్టెంట్. ఈ సంస్థను ఎలా పరిష్కరిస్తారు, ఈ కార్మికుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి, దీనికి సమాధానం చెప్పమంటున్నాం. 26 సమస్యల్లో మీరు చెప్పినట్టుగా విలీనం అనేది ఒకటే డిమాండ్ కాదు, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డిమాండ్. 26 డిమాండ్లో ఇది ఒకటి, ఇదే డిమాండ్ కాదు, 26 డిమాండ్లు ఇది ఒకటి. సో ఇప్పుడు చర్చకి కూర్చుంటే 1 నుంచి 26 వరకు సమస్యలు ఒకదానికొకటి డిబేట్లో చర్చించుకోవాలి, నెగోషియేట్ చేసుకోవాలి. ఏది చేయగలం, ఏది చేయలేం, ఏది ఎంత టైం పడుతుంది, ఇది నెగోషియేషన్లో తేలే వ్యవహారం. ఆ నెగోషియేషన్కే ప్రభుత్వం ముందుకు రావట్లే. కోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం ఏంటి, మేనేజింగ్ ఇప్పుడున్నటువంటి టాప్ ఎగ్జిక్యూటివ్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ స్టెప్పు యూనియన్స్ దగ్గరికి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోయింది, యూనియన్స్తో ఎందుకు మాట్లాడలేకపోయింది? యూనియన్స్తో మాట్లాడిన తర్వాత మేనేజ్మెంట్తో డిస్కస్ చేసుకుంటే మీకు కొంత వేఅవుట్ వస్తుంది, కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. డైరెక్ట్గానే మేనేజర్స్తో కమిటీ వేయటం వల్ల, యూనియన్స్తో చర్చించకుండా మీరు ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే తర్వాత మళ్ళీ ఆ చర్చలు ఇక్కడ యూనియన్స్తో జరగటం వల్ల ఏమిటి ఫ్రూట్ఫుల్నెస్ ఏమొస్తుంది? అసలు మేము అడిగేది ఫస్ట్ ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది జరిగింది ఇక్కడ చట్ట ప్రకారమే.
చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చాం. ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే మేనేజ్మెంట్ వెంటనే మాతో చర్చలు జరపాలి. 14 రోజులు సమయం అయింది, 15 రోజులు, 20, 25, 30, 35 మేనేజ్మెంట్ చర్చలు జరపలే. అది చట్టం. చట్టం ఏం చెప్తుంది? మేనేజ్మెంట్ని చర్చలు జరపండి అని చట్టం చెప్తుంది. 14 రోజుల లోపల, 14 రోజులు దాటినా కూడా జరపలే. ఎందుకు జరపలేదు? ఈజ్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్? చట్టం వయలేషన్ అక్కడ జరిగింది కదా, మేనేజ్మెంట్ అక్కడ తప్పు చేసింది కదా. తప్పు చేసినప్పుడు ఈ ప్రభుత్వం మేనేజ్మెంట్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ప్రశ్నించలేదు? చట్టాన్ని వయలేట్ చేశారు మీరు, వాళ్లతో చర్చలు జరపడాన్ని ఎందుకు మేనేజ్మెంట్ అడగలేదు? మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి కన్సిలేషన్ ఆఫీసర్ ఎందుకు కన్సిలేషన్ టైంకి చేయలేదు? ఇద్దరి మధ్యలో ఎందుకు రాజీ కుదర్చలేకపోయాడు? అతను ప్రభుత్వోద్యోగి, లేబర్ కమిషనర్. లేబర్ కమిషనర్ మీద మీరెందుకు చర్య తీసుకోలేకపోయారు ఈ ప్రభుత్వం? బాబు గారు, ఇవన్నీ మీరు చెప్పుందంతా వాస్తవాలే. మీకు సమ్మె చేసే హక్కు ఉంది, అది చివరి అస్త్రం మాత్రమే. కానీ దానికన్నా ముందు పెన్ డౌన్ చేయొచ్చు, స్లోగన్స్ ఇవ్వచ్చు, ప్రభుత్వానికి మీ నిరసన తెలిపే అవకాశాలు చాలా ఉన్నా కానీ మీరు అవన్నీ చేయకుండా నేరుగా దసరా సెలవులు, బతుకమ్మ సెలవులు ఉన్నప్పుడు ప్రభుత్వం తలవంచక తప్పదు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు అనే ఒక ఆశతోటి, లేదా నేను డైరెక్ట్గా చెప్తున్నా, అనే దుర్బుద్ధితోటి ప్రజల్ని ఇబ్బంది పెడదామని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామని మీరు చేశారు. మంచి టైంకి మంచి ప్రశ్న అడిగారు. మీరు దుర్బుద్ధి అనే పదం వాడటం బాగాలేదు, ఎందుకంటే ఇది దుర్బుద్ధి కాదు. మీరేమి చర్యలు చేయలేదు? ఇప్పుడు మీరు ఏం చర్యలు చేయకుండా డైరెక్ట్గా అల్టిమేట్ వెపన్ వాడారు అని అంటున్నారు. ఏమి చర్యలు చేయలేదనటం తప్పు. ఫస్ట్ మేము అనేక చర్యలు చేశాం. చలో అసెంబ్లీ అన్నాం, చలో ఇందిరా పార్క్ అన్నాం, చలో బస్ భవన్ అన్నాం, చలో ఈడీ ఆఫీస్ అన్నాం, చలో ఆర్ఎం ఆఫీస్ అన్నాం. ఎప్పటి నుంచి? 2016 నుంచి 2019 వరకు ఈ చర్యలన్నీ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్కి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, ఈవెన్ చీఫ్ మినిస్టర్కి నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా ఒక్క రిప్రజెంటేషన్ కూడా పరిగణలోకి తీసుకోబడలేదు. మేము ఎఫర్ట్స్ అన్ని చేసినాం, ఎఫర్ట్స్ అన్ని చేసి చివరికి వెక్స్ అయిపోయి ఎటు దారి లేక ఎవరూ పట్టించుకోక, మేనేజ్మెంట్ పట్టించుకోదు, మేనేజింగ్ డైరెక్టర్ పట్టించుకోడు, కమిషనర్ ఆఫ్ లేబర్, కన్సిలేషన్ ఆఫీసర్ వాళ్ళు పట్టించుకోరు, ఎవరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళు పట్టించుకోరు, ఎవరూ పట్టించుకోక చివరి అస్త్రం అది సమ్మె అస్త్రం ఉపయోగించాల్సి, అది కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలనుక. ఏ దుర్బుద్ధి లేదు. ఆర్టీసీ, జేఏసీగా, ఎంప్లాయీస్ యూనియన్గా మాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు. సమ్మె నోటీస్ ఇచ్చింది 3వ తారీఖు సెప్టెంబర్. పండగ ఎప్పుడు సార్? 8వ తారీఖు అక్టోబర్. మాకు సమ్మెలోకి పోవాలని లేదు. ఈ మేనేజ్మెంట్ ఈ సమస్యలు పరిష్కరిస్తుంది, పండగ బ్రహ్మాండంగా చేసుకోవాలనుకున్నాం. దసరా పండగ కుటుంబ సభ్యులతో మాకు లేదా ఆలోచన? ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అసలు లేదు. కానీ 3వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చినా ఎటువంటి చలనం ఎక్కడి నుంచి రాలే, ఎవరు సమస్య పరిష్కరించడానికి ముందుకు రాలే. అందుకోసం అంతే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో ఎటువంటి దుర్బుద్ధి ఆర్టీసీ కార్మికుల్లో యూనియన్ లీడర్లుగా మాకు లేదు. మేము ఇన్ టైంలోనే ఇచ్చాం. ఈ సమయం చాలా పరిష్కరించడానికి కూర్చొని మాట్లాడితే సగం సమస్యలు నెగోషియేట్ అయ్యాయి కదా. 20 సమస్యలు మేనేజ్మెంటువే, 20 సమస్యలు మేనేజ్మెంటువే, 20 సమస్యలు పరిష్కరించబడేవి కదా. ఒక 6 సమస్యలు మాత్రమే ప్రభుత్వానికి నివేదించబడి, మరి ఈ 20 సంవత్సరాలు పరిష్కరించి ఉండి ఉన్నట్లయితే సమ్మెలోకి వెళ్లేవాళ్ళమా? ఎవరు సమ్మెలోకి నెట్టారు సార్? ప్రభుత్వం నెట్టింది, మేనేజ్మెంట్ నెట్టింది, కన్సిలేషన్ ఆఫీసర్ నెట్టాడు సమ్మెలోకి. ఈ ప్రజలకు ఇబ్బందులు కలగటానికి కారణం ఈ ప్రభుత్వం, ఈ ప్రజలకు ఇబ్బందులు కలగటానికి కారణం ఈ మేనేజ్మెంట్, యూనియన్ నాయకులు కాదు, ఆర్టీసీ కార్మికులు కాదు. దయచేసి మీరు అదా ఒకటి గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఇందాక విలీనం పాయింట్ అన్నారు. విలీనం పాయింట్ ఏంటి సార్? 1932లో ఈ ఆర్టీసీ నిజాం గవర్నమెంట్లో, అసలు ఆర్టీసీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఇది ఆర్టీసీ 1932లో ఎక్కడా లేదు దేశంలో. 1917 తర్వాత 1932లో ఇక్కడే ఈ నిజాం స్టేట్లోనే ఆర్టీసీ. ఈ ఆర్టీసీ ఎక్కడుంది అప్పుడు? నిజాం గవర్నమెంట్లో ఉంది. రోడ్స్ అండ్ రైల్వేస్ రెండు కలిసి ఉన్నాయి ఎక్కడ అంటే, ఈ ఇండస్ట్రీ ఎక్కడుంది? గవర్నమెంట్ ఇండస్ట్రీ ఫస్ట్. తర్వాత 1952లో
ఇది రైల్వేస్ నుంచి సపరేట్ చేసి ఆర్టీసీగా ఎన్ఎస్ఆర్టీడి నిజాం గవర్నమెంట్లో 1952లో ఇంకా మీకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు, అప్పుడు హైదరాబాద్ స్టేట్గానే ఉంది. అప్పుడు ఎక్కడ ఉంది సార్? ప్రభుత్వంలోనే ఉంది. ఈ తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉంది. 58లో ఏపీఎస్ఆర్టీసీ అనేది ఏర్పడి కార్పొరేషన్గా విభజించబడ్డది. తర్వాత ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో దీన్ని విలీనం చేశారు. టెక్నికల్గా మీకు ఒక విషయం చెప్తా, ఈ ఆర్టీసీ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యాక్ట్ ఇది ఇంకా బైఫర్కేట్ కాలే. అవును, ఆర్టీసీ బైఫర్కేట్ కాలే. షీలాబేడి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఇంతవరకు బైఫర్కేట్ కాలే. బైఫర్కేట్ కాని ఆర్టీసీలో ఒక ముక్క పక్క రాష్ట్రంలో పోయి అది గవర్నమెంట్లో కలిసిన తర్వాత ఇక్కడున్న కార్మికులకు ఎలా ఉంటుంది? బైఫర్కేట్ కాలేదు కదా, అక్కడ కలిసింది కదా ప్రభుత్వంలో, ఇక్కడ ఎందుకు కలవదు? న్యాచురల్ క్వశ్చన్, ఇట్ ఈస్ న్యాచురల్ క్వశ్చన్. ఎవరు ఎవరు అడిగారు సార్? అసలు ఈ విలీనం అనేది ఎవరు చెప్పారు? ద డైలాగ్ స్టార్టెడ్ బై ద ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్. ద డైలాగ్ విచ్ వాజ్ ద మళ్ళీ మాట్లాడదు మహేష్ గారు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ ఇతర వామపక్ష పార్టీలు దీన్ని భుజాన వేసుకోవడం తప్పేం కాదు రాజకీయంగా, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి మార్గం చూపే విధంగా కాకుండా మరింత జటిలం చేసే విధంగా మీ ప్రవర్తన ఉందంటున్నారు. అంటే ఇదేమంటారు, ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా అవతలని మీద బురద తల్లి, అవతలని మీద బట్ట కలిసి మీదేసి మా అసమర్థతను కాపాడుకుందాం అనుకునే అధికార పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ ఇట్లాంటి అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు. కానీ వాస్తవాలు ఏంటి సాంశివరారు, ఈ 19 రోజుల సమయం ఎంటర్ అయింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందులో కీలకమైన తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా లాంటి పండుగలో ప్రజలు ఇబ్బంది పడ్డారు, అట్లాగే కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీదకి వచ్చినారు, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకు వృత్తి లేదు, వాళ్ళ రేపేంటో వాళ్ళ భవిష్యత్తు తెలియదు. అనేక ఆందోళనల మధ్యనే కార్మికుల కుటుంబాలు ప్రజలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. TV5 షోలో సాంశివరావు గారు మాట్లాడినంత కన్సర్న్తో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదే ప్రజల ఇబ్బందుల గురించి. ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడాలి కదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మీరు పెద్ద దిక్కులాక వాళ్ళందరూ కార్మికులు మీ పిల్లలు లాంటి వాళ్ళు మీ వైపు ఆశగా చూస్తున్నారు, అయ్యా అవతల రాష్ట్రంలో చేస్తున్నారు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, దాంతో పాటుగా 2013లో ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమంటున్నారు. గతంలో ప్రభుత్వంలో అమల్లోకి తీసుకునే ప్రాతిపదిక తీసుకున్న జీవోను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోను అమలు చేయమంటున్నారు. తర్వాత గతంలో మనం తెలంగాణ కోసం కొట్లాడినాం కదా, మనం చూపిన మార్గమే కదా, తెలంగాణ అంతకుముందు సపరేట్ ఉండే అప్పుడు బంగారు తెలంగాణ ఉండే కాబట్టి మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడినాము, వాళ్ళు కూడా అదే అంటున్నారు. గతంలో ప్రభుత్వ సంస్థగా ఉన్న మమ్మల్ని తీసుకుపోయి కార్పొరేషన్లు కలిపి మన ఆవాసుల పాలు చేస్తున్నారు, అధోగతి పాలు చేస్తున్నారు, నష్టాల పాలు చేస్తున్నారు, మమ్మల్ని కూడా ప్రభుత్వంలోకి తీసుకోండి అంటున్నారు. తప్పేం కాదు కదా, వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది కదా. మీరు అడిగిన ప్రశ్ననే నేనేమంట, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే కన్సర్న్ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కలగట్లేదు నేను అడుగుతున్నాను. 19 రోజులు సమ్మె జరుగుతూ ఉంది, కమ్ వాట్ మే, నా నిర్ణయంలో మార్పు లేదు. ఇదేమి నిరంకుశమా, రాచరికమా? ప్రజలు ఆందోళన పడుతున్నారు, ఆ అరకుర నడిపిన బస్సులు కూడా ఏమో కూపాలయ్యి ఏమలోక ద్వారాలు నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ పో యాక్సిడెంట్లు, ఆ మధ్యలో దోపిడీ, వాళ్ళు టికెట్లు ఇవ్వకుండా చిట్టీల మీద సీతారామ చిట్టీలు రాసిస్తున్నారు, ఎంత పడితే అంత వసూలు చేస్తున్నారు. ఈ రకంగా మొత్తం అసలు వ్యవస్థ అధోగతి పాలైపోయి చిన్నాభిన్న ప్రజా రవాణా అనేది ఛిద్రమైపోయింది తెలంగాణలో 19 రోజులుగా. దీని మీద ప్రభుత్వం మీద స్పందన అవసరం లేదా? ఇంకా మా మొండి పట్టుదల మాదే, మేము అన్నవే నెరవేరాలి, మేము కూర్చున్న పీఠం నుంచి దిగము అంటే తప్పు కదా సాంశివరావు. నేను అనేది ఏంటంటే, ఈ మాత్రం కన్సర్న్ అన్న ప్రభుత్వానికి ఉండుంటే ఈ సమస్య సమ్మె వరకు వచ్చేది గారు. ఉన్న 26 డిమాండ్లలో ఇప్పుడు ఈ 21 డిమాండ్లు అంటున్నారు చూసిందా? ఇది బస్ భవన్ లో కరెక్ట్ గా సీనియర్ క్లర్క్ తో తేలిపోతుంది. దానికి ఈడీలు ఆ పెద్ద తలకాయలు అవసరమే లేదు. అసలు మిగతా 6 డిమాండ్లకే వాళ్ళు పట్టుబడుతున్నారు. మిగతా 5 డిమాండ్లు ఏంటో చెప్పిద్దాం సార్. టాప్ స్టోరీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్, కొనగాల మహేష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా బాబు గారు ఎన్నో ఆవేదనతో మాట్లాడినా ఒకటి మాత్రం నిజం, మనందరం పండుగలకు సెలవులు తీసుకుంటాం, ఇంటిల్లి పాది హ్యాపీగా ఉంటాం, లేదా చుట్టాలింటికి వెళ్తాం. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు మాత్రం హాలిడేస్ ఉండవు, పండుగ రోజే వాళ్ళు పనిచేస్తుంటారు, ఏ పండగకి వాళ్ళు ఇంట్లో వాళ్ళతో జరుపుకోరు. ఇది మాత్రం వాస్తవం. అందుకే మనోనేత్రంతో చూడాలి వీళ్ళందరినీ. ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ మాత్రమే బస్సులో కూర్చున్న దగ్గర నుంచి డ్రైవర్ కండక్టర్ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు టీ కానీ కాఫీ కానీ లంచ్ కానీ బయటకెళ్ళొచ్చు,
రావచ్చు, రిలాక్స్ కూడా కావచ్చు, కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం రిలాక్స్ కాకూడదు. ఇదొక్క కన్సర్న్ ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తారికి తిరిగి స్వాగతం. ఆర్టీసీ సమ్మె దాదాపు రేపటికి 20 రోజులు అవుతుంది. సమ్మె ఎందుకు చేస్తున్నారో, దేని గురించి చేస్తున్నారో, వాళ్ళ కోరికలేంటో బాబు గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఒక విలీనం అంశం ఒకటే కాదు, 6 అంశాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మిగతా అంశాలన్నీ కూడా యాజమాన్యం పిలిస్తే వెళ్తాము, సమస్య పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. హైకోర్టు కూడా అదే చెప్పింది, సమస్య పరిష్కరించుకోండి, నెగోషియేషన్స్కి పిలవండి అని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ప్రభుత్వం చర్చల ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు. అయితే కార్మికులు కూడా ఒకంతు పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నేరుగా విమర్శించకుండా సమస్య పరిష్కారానికి పూనుకోవాలని మనకు చాలామంది ప్రజలు కూడా ఫోన్ చేసి ఇంతకుముందు చెప్పారు. ఎస్, బీజేపీ నాయకులు నరోత్తం రెడ్డి గారే ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు సృష్టించినటువంటి సమ్మె కాదు ఇది, వాళ్ళు అసలు దాంట్లో లాభం పొందాలని ట్రై చేస్తారు మీరు. ఇప్పుడు మనం దానికంటే ముందు ఒక 2-3 విషయాలండి. ప్రతిపక్షాలు సృష్టించినటువంటి సమ్మె కాదు ఇది. రెండోది, ఆర్టీసీ కార్మికులకు ఈ ప్రభుత్వానికి ఉన్నంత మంచి సంబంధాలు, నమ్మకం వేరే ఎవరికి లేకుండే ఈ సమ్మె వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళందరూ కనబడ్డారు, ఈ ప్రతిపక్షాలన్నీ కూడా. అప్పటి వరకు కూడా వాళ్ళ ట్రేడ్ యూనియన్నే ఆర్టీసీ కార్మికులందరూ గెలిపించారు, మెజార్టీ అన్ని డిపోలలోనే వాళ్ళనే గెలిచింది. అయితే వాళ్ళు ఏదైతే చెప్పినారో ఆ సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంబంధాలు దెబ్బతింటేనే కదా ప్రతిపక్షాలు కనబడ్డాయి. సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి, ఎవరి వల్ల దెబ్బతిన్నాయి అనేది ప్రశ్న కదా. సంబంధాలు దెబ్బతినడానికి కారణం మనము గతాన్ని చూస్తే, తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనరల సమ్మెలో 27 రోజుల పాటు వాళ్ళు సమ్మెలో పాల్గొని మీకు సంఘీభావం అని చెప్పారు, మీ మాట విన్నారు వాళ్ళు. విన్న సమయంలో అప్పుడు కూడా దసరా సెలవులు ఉండే. ఈ రోజు నువ్వు దసరా సెలవులు అని మాట్లాడుతున్నావు, ఉద్యమ సమయంలో నీకు తెలియదా ఆ రోజు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజలే కదా పండుగ చేసుకునే వాళ్ళు అందరూ కూడా. ఇక్కడ వేరే ప్రాంతం వాళ్ళు లేరు కదా, ఈ ప్రాంత ప్రజలకు మరి ఆ రోజు నాడు కడుపు నొప్పి కలుగుతుంది అయినా సరే మనం తెలంగాణ కోసం ఉద్యమించాలన్నా, అదే తెలంగాణ ఉద్యమంలో 27 రోజులు కొట్లాడిన వాళ్ళు వీళ్ళు. 27 రోజుల జీతము 5 సంవత్సరాలే ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి, ఆనాటి 27 రోజుల జీతం ఏమంటే ఇప్పటిదాకా కూడా నువ్వు మాట్లాడకపోతే మరి వాళ్ళు సమ్మె పోకపోతే ఏం చేస్తారు, దాన్ని కూడా మేము సమర్థించొద్దా ప్రతిపక్ష పార్టీలుగా? ఇట్లాంటి విషయాలను మనం తీసుకుంటా ఉంటే మిగతా తెలంగాణ వచ్చిన తర్వాత మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరినీ పిలుస్తుంది, వాళ్ళందరికీ 1 నెల జీతం బోనస్ గీస్తుంది. వీళ్ళు ఎప్పుడు మరి వీళ్ళు ఆలోచిస్తారు కదా, మేము కూడా సమ్మెలో పాల్గొన్నాము మాకు ఇంక 27 రోజులు ఏ రాలే, వాళ్ళకేమో బోనస్ వచ్చిందని ఆలోచిస్తారు కదా, ఎవరికైనా కడుపు ఉంటుంది కదా, దాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ నువ్వు డిమాండ్లన్నీ కూడా నెరవేర్చకపోని పక్షంలో ఇవన్నీ ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళు న్యాయమైన బద్ధం, న్యాయమైనటువంటి కోరిక వాళ్ళది, ఆ కోరికకు అందరూ కూడా మీరు పరిష్కరించమని మేము వాళ్ళకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం తప్ప కానీ మేము రాజకీయం చేసేటువంటి కోణం ఏం లేదు. ఇక్కడ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ మీరు ప్రభుత్వంలో విలీనం చేసుకోరు, మీరు ఏవైతే కోరికలు చెప్తున్నారో మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో నెరవేర్చరు, పైగా ప్రైవేటైజేషన్ పేరిట మీరు మాట్లాడుతున్నారు, మీరు ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆయిల్ కంపెనీస్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆర్టీసీలో అంటే ముఖ్యంగా ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే బస్సెస్ విషయంలో మీరు నార్త్ ఇండియాలో తీసుకుంటే, నార్త్ ఇండియాలో మొదటి నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ వెహికల్స్ అంతా 5% వరకు ఉన్నాయి. కాబట్టి అక్కడ దాని ఒక పెద్ద సమస్యగా లేకుండే, ఆ సమస్య మీద దృష్టి లేకుండే, మన సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కొంత మహారాష్ట్ర ఉన్నది, సౌత్ ఇండియాలోనే ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 95% ఆర్టీసీ ఉన్నది. కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకునే విషయంలో విలీనం చేయాలి, విలీనం చేసుకుంటామని మిగతా పక్షాలు భారతీయ జనతా పార్టీ ఇంకో రాజకీయ పక్షాల్లో మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు మాట్లాడిన మాటనే, నిజాం ప్రభు కాలంలో ఇది ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉండే, మనం ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే తప్పేందని మాట్లాడినావు. అదే నిజాం ప్రభు సపరేట్ తెలంగాణ రాష్ట్రం అని నువ్వు అన్నావు కదా, వీళ్ళందరూ ఎక్కడో ఆంధ్రోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మనం సపరేట్ రాష్ట్రం అని నువ్వు అన్నావు. సపరేట్ రాష్ట్రం వచ్చింది, మరి సపరేట్ రాష్ట్రం వచ్చినప్పుడు నిజాం పరిపాలనలు ఎట్లుండే ఆర్టీసీ నువ్వు గట్ల చేయమని వీళ్ళు కోరుతా ఉన్నారు, తప్పే ఉన్నది దాంట్లో. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలను ఆలోచించాలి. అంటే వాళ్ళ సమస్యను పక్కదారు పెట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది, దాన్ని నష్టాలలో ఉన్నది అనేటువంటి మాట తీసుకొస్తా ఉన్నది. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు దానికి వచ్చినటువంటి అప్పులు 240 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత 3380 కోట్లు, 2018-19 సంవత్సరంలోనే 726 కోట్ల నష్టం జరిగింది. మరి ఈ మొత్తం ఇట్లా నష్టాలలో బాట పోతున్నప్పుడు ఏ ఒక్క సంవత్సరమైనా దీన్ని సమీక్ష చేసినవా? సమీక్ష చేసి దాంట్లో ఇంకా ఇక్కడిక్కడ మన లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి, ఈ లోటుపాట్ల విషయం నుంచి మనం బయటకు తీసుకొచ్చేసి
తద్వారా ఆర్టీసీని లాభాలకు తీసుకొద్దాం అనేటువంటి విషయంలో ఎప్పుడన్నా ఒక సమీక్ష చేసి నివేదిక చేసి యూనియన్లతో మాట్లాడినా ఎవరితోటన్నా మాట్లాడితే వాళ్ళన్నా కూడా ఆలోచించుకునేటోళ్ళు కదా. ఇక్కడ నష్టాలు నష్టాలు అని అంటున్నారు. మనం ఇక్కడ ఒక సీరియస్గా ఒక విషయం గమనించాలి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అవినీతికి దూరంగా ఉండేది కండక్టరు డ్రైవరు. వాళ్ళు డబ్బులు సంపాదించారంటే ఎవరైనా నమ్ముతారా? వాళ్ళిద్దరు ద్వారానే బస్సు నడుస్తుంది, వాళ్ళిద్దరు ద్వారానే రెవెన్యూ జనరేట్ అవుతా ఉన్నది. మరి రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి కాలంలో నువ్వు నష్టాలలో జరుగుతా ఉంది, అవినీతికి దూరంగా ఉన్నారు వాళ్ళు. టైం పంక్చువాలిటీ దేశంలో వాళ్ళు మెయింటైన్ చేసినంత టైం పంక్చువాలిటీ ఎవరు మెయింటైన్ చేయరు. ఇందాక మీరు కూడా చెప్పారు, వాళ్ళకి పండుగ ఉండదు, పబ్బం ఉండదు, ఏది ఉండదు. మొత్తం కూడా సేవ చేసేటువంటి రంగం సేవ చేస్తూ ఉన్నారు. మరి ఇంత సేవ చేస్తున్నటువంటి క్రమంలో, వాళ్ళు నిజాయితీగా సేవ చేస్తున్న క్రమంలో నష్టాలలో ఎందుకు పోతుందని ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నదా? మరి ఇదైతే మనం ఆలోచించాలి కదా. ఇలా రోడ్ల మీద 10 బస్సులు ఉండే, 20 బస్సులు ఉండే ఒక్కొక్క సంస్థకు, ప్రైవేట్ సంస్థలకు 100 బస్సులు, 50 బస్సులు లేని ప్రైవేట్ సంస్థలు ఇలా లాభాల బాటలు నడుస్తున్నాయి. వీళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే, ఒక్క విషయం చెప్పేస్తారు, వీళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే తెలంగాణను అత్యున్నత స్థానంలో ఉంచినాం, దేశంలో మేము ఉన్నటువంటి ఆర్టీసీని లాభాలలో తీసుకురాగా వలన ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయా? ఇప్పుడు వీళ్ళు తెలివి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఏదంటే వీళ్ళు దాన్ని సుసాధ్యం చేస్తారు. బాబు గారు అసలు కొన్ని విషయాలు చెప్పాలి. ముఖ్యంగా బాబు గారు, దీంట్లో ఏవైతే ప్రభుత్వం దగ్గర 6 ప్రతిపాదనలు ఉన్నాయో, అంటే కార్పొరేషన్ ఇన్ జనరల్గా ఏంటంటే ఎండీ గారు కానివ్వండి, ఈడీ కానివ్వండి, వీళ్ళు అది యాజమాన్యం. యాజమాన్యం అంటే మీద ఒక బోర్డులాగా ఉంటుంది, అంటే వాళ్ళు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నాయని పరిష్కరిస్తారు. అవి ఎందుకు అపరిష్కృతంగా ఉన్నాయి? అంతేకాకుండా గవర్నమెంట్ దగ్గర ఉన్న 6 ఏంటి? గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి 6 డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఒకటి, ఈ డిమాండ్ మేనేజ్మెంట్ చేయలేదు, గవర్నమెంటే చేయాలి. అది పొలిటికల్ డెసిషన్, వాళ్ళ రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ ఎవరున్నా వారు చేయాల్సింది. అలాగే ఆర్టీసీ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలనుంటున్నాం. అలాగే ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ బకాయిలు అంటే బస్ పాసులు, ఈ రాయితీ బకాయిలు వెంటనే చెల్లించాలి అని అంటున్నాం. అలాగే క్రమం తప్పకుండా నిధులు రిలీజ్ చేయాలి. ఆర్టీసీకి ఇవ్వాల్సినవి, ప్రభుత్వం ఏదో ఇవ్వాలి కాదు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు రిలీజ్ చేయాలి. అలాగే కంటిన్యూ చేద్దాం. గాంధీ గారికి మన లైన్లో ఉన్నారు, ఆయన ఫోన్లో మాట్లాడి మేము రండి. గాంధీ గారు నమస్కారం. సాంబశివరావు గారు, మీరు ఆర్టీఐ శాఖలో ఉన్నతాధికారిగా చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ సమస్య చాలాసార్లు మీకు తెలిసిందే. ప్రైవేట్ బస్సులు అన్ని కూడా అరికట్టాలి, క్యారేజ్ పర్మిట్లు ఇవ్వకూడదు, విచ్చలవిడిగా ప్రైవేట్ బస్సులు రావడం వల్లే ఆర్టీసీ నష్టాల్లో వచ్చింది. తమరు తలవెందేం కాదు, తమరు డిపార్ట్మెంట్కు తెలుసు, కానీ చూచి చూడనట్టుగా అంటే మీకు దాని చూడ బస్సు లాగానే కనిపిస్తుంది, ఎందుకంటే 2 ఒకేలాగా ఉంటాయి కదా, అందుకని వదిలిపెట్టి ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మరి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటి? కేవలం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకటే, ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పుడల్లా ప్రైవేట్ బస్సుల్ని రోడ్డు మీద వదిలేయటం, స్కూల్ బస్సులను కూడా నడపటం, వాళ్ళకి టెంపరీ పర్మిట్లు ఇవ్వడం, తర్వాత వీళ్ళు మళ్ళీ సమ్మె నుంచి విరమించగానే మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేయడం. ఇది సాంబశివరావు గారు సార్, దీన్ని నేను 2 కోణాల్లో విశ్లేషిద్దాం అనుకుంటున్నానండి. ఒకటి, గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు స్పష్టంగా ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని, ఆర్టీసీ కార్మికులని చర్చలకు పిలవలసిందే. వాళ్ళని పిలవకుండా వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. రాజ్యాంగం ప్రకారం ఆ కార్మికులు చట్ట ప్రకారం వారు ఒక డిమాండ్ రేజ్ చేసినప్పుడు ఆ డిమాండ్ ని చట్టపరంగా పరిష్కారం చేయవలసిందే. ఆయన కంటి లేబర్ ఆఫీసర్ గారు కన్సిలియేషన్ ఫెయిల్ అయింది అన్నారు కాబట్టి ఇది ప్రభుత్వం చేతిలోకి వచ్చింది కాబట్టి అనే మాటలు అనకూడదు అని స్పష్టంగా చెప్పిందండి. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారి వాదనని నిర్ద్వందంగా తిరస్కరించింది. ఆర్టీసీ యాక్ట్ సెక్షన్ 34 ప్రకారం, ఆర్టీసీ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం యాజమాన్యం త్వరవ చూసి కన్సిలియేషన్ ఫెయిల్ అయినా కూడా వారు త్వరవ తీసి చేయవలసిందే. ప్రభుత్వం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వం కూడా త్వరవ చూసి చేయవలసిందే. ఇది ఫ్యాక్ట్ ఫెయిల్ అయినాయి కాబట్టి మేమేం చేయలేము అని అంటాం తప్పు, రాజ్యాంగం విరుద్ధమని కోర్టు వారు తెలిసి చెప్పేశారు సాంబశివరావు గారు. తర్వాత కోర్టు వారు చెప్పిన మాట కూడాను, మా ముందు వారి డిమాండ్స్ ని ప్రవేశపెట్టారు, 45 డిమాండ్స్ ఉన్నాయి, ఈ 45 డిమాండ్స్ లో
20 డిమాండ్స్ చాలా తక్కువ వేయడంతో ఆర్టీసీ కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్పొరేషన్ యొక్క అభ్యున్నతి కోసం చేసినయే. ఇది ఖచ్చితంగా చేయవచ్చు, మీరు ఎందుకు చేయటం లేదు, ఎందుకు అంత గట్టిగా ఉన్నారు అనే మాటలు హైకోర్టు వారు స్పష్టంగా చెప్పారండి. కనుక ఇందులో ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిర్దాక్షిణ్యత, ప్రభుత్వం యొక్క ఉదార్చీయత, ప్రభుత్వం యొక్క చిన్న చూపు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి సాంబశివరావు గారు. ఇకపోతే ప్రైవేట్ బస్సులు రావాలా వద్దా రావడంలో ఏమిటి అనే దానికి గతంలోనే ఉన్నతాధికారుల కమిటీ వేశారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని విచారించి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి జరిగినటువంటి మార్పుల్ని పరిశీలించి ఒక నివేదిక ఇచ్చారండి. తమిళనాడులో చిన్న చిన్న కార్పొరేషన్ చేసిన లాభసాటిగా ఉండింది. కర్ణాటకలో చిన్న చిన్న గాంధీ గారు తప్పకుండా మీరు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటున్నాము. అంటే దాదాపు ప్రజలందరూ, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా మీరు వెలుబుచ్చిన అభిప్రాయాన్ని కోరుకుంటున్నారు, అదే చెప్తున్నారు. అయితే ఒకటి, ప్రైవేట్ బస్సులు ఎక్కడా నష్టపట్టలేదు. ప్రైవేట్ యజమాని ఒక బస్సు నుంచి మరి మనకు బాబు గారు చెప్పినట్టు 50 బస్సులు 100 బస్సులు వరకు వెళ్తున్నారు. వాళ్ళ బస్సులన్నీ కొత్తగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారు, కానీ అత్యధిక లాభాలు వస్తున్నాయి. అదే ఆర్టీసీకి మాత్రం నష్టాలు చూపిస్తున్నారు. దీని కారణం ఏంటి? ఒకే పర్మిట్ మీద చాలా బస్సులు నడవటం, ఒకే నెంబర్ మీద చాలా బస్సులు నడవటం, అంటే అవన్నీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఉండటం వల్ల మనం ఏమైనా వదిలేస్తుంటాం అప్పుడప్పుడు. మీరు చెప్తున్న పాయింట్స్ లో 2 పాయింట్లు మీరేమనుకోకండి, తప్పుగా మాట్లాడుతున్నారు. మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం ప్లీజ్. మరి ఆర్టీసీ, ఆర్టీసీ వాళ్ళు ఏమో ఒకే నెంబర్ మీద నడుపుతారు, పద్ధతిగా నడుపుతారు, మరి డ్రైవర్ 8 అవర్స్ నడుపుతారు. మరి ప్రైవేట్ వాళ్ళు 12 గంటలు నడుపుతారు. ఒకే మరి ఒకే మరి 2 బస్సులు గుద్దుకున్నాయండి విజయవాడ హైదరాబాద్ మధ్యలో. 2 యాక్సిడెంట్ అయితే ఆఫీసర్లు చూస్తే 2 కోటి నెంబర్ ఉంది. శాంతరావు గారు, సార్ చెప్పండి. ముగ్గురు తీసిన కట్టితో రాజు చూడకూడదు. ఓకే, ఆర్టీసీ అనేది మన సొంత సంస్థ సార్. దక్షిణ భారతంలో, దక్షిణ భారతదేశంలో ఆర్టీసీ ఉన్నంత పరిపుష్టిగా ఏ రాష్ట్రంలోనూ లేదండి. ప్రైవేట్ బస్సులు అంటారు వాళ్ళు, వాళ్ళ పేరు వాళ్ళు నిర్ణయించుకుంటారండి. ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ పేరును వాళ్ళు నిర్ణయించుకునేటటువంటి అధికారం లేదు. ఈ రోజున 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం ఏ పేరు అయితే ఉందో ఆర్టీసీకి ఈ రోజున కూడా అదే పేరు ఉందండి. కానీ డీజిల్ రేట్లు ఇప్పుడు 30గా పెరిగి వాళ్ళకి ఆదాయాలను కోల్పోతుంటారండి. ప్రైవేట్ బస్సు వాళ్ళకి ఏముంది, ప్రైవేట్ బస్సులు అసలు కాంక్రీట్ క్యారేజీలు, వాటికి పేరు లేదు, వారి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అందుకే వాళ్ళ లాభసాటికి ఉండగలుగుతున్నారు. ఇక రెండోది, మీరు అన్నట్టుగా అక్రమ పద్ధతులకు అలవాటు పట్టడం వాళ్ళ బాగా అలవాటు. ప్రభుత్వ అధికారులు అయినటువంటి చేసినట్టు నేను, నా తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ వాటిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నాం అనుకున్నప్పటికీ వాటి ఇంకా ఎన్నో నొసుగులు, లోపాలు వాళ్ళు అది మాట్లాడదాం. మళ్ళీ మాట గాంధీ గారు ప్రస్తుత సమస్య సమ్మె, దాని పరిష్కారం మాత్రం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్ చర్చలు పాల్గొనేందుకు. లేదు సార్ మాట్లాడి, బాబు గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. గాంధీ గారు సోమైన విషయాలు చెప్పారు మనకి. అదే సార్, ఇప్పుడు ఇందాక అడిగారు కదా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఉన్న, అంటే ప్రభుత్వం పరిష్కరించాల్సిన యాజమాన్యం, ఆ 6 పాయింట్స్. బడ్జెట్ ప్రొవిజన్ లో 1% బడ్జెట్ ప్రొవిజన్ టోటల్ బడ్జెట్ లో 1% సంవత్సరం టోటల్ ప్రభుత్వం ప్రవేశపెట్టే యాన్యువల్ బడ్జెట్ లో 1% ఇవ్వండి ఆర్టీసీకి. అది అడుగుతున్నాము. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు తిరుగుతాయి, అది మీ రిక్వైర్మెంటే. ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరో చెప్తారు ఆ ఊరికి బస్సు నడపండి అంటారు, ఆ ఊరికి బస్సు నడుపుతాం. దాని మీద ఎర్నింగ్స్ రావు, నష్టాలు వస్తాయి, ఆ నష్టాలను ప్రభుత్వం భరించాలంటున్నాం. దాన్ని ఆ నష్టాలు మీరు నడపంటే నడుపుతున్నాం, అదే ప్రైవేట్ వాళ్ళు అయితే నడపరు, వాళ్ళు లాభాలు వచ్చే రూట్లలో నడుపుతారు. ఆర్టీసీ నష్టాలు వచ్చే రూట్లలో ప్రభుత్వం నడపమంటుంది, కాబట్టి దాని నష్టం మీరే భరించాలని చెప్తున్నాం. అలాగే డీజిల్ పై, ఇప్పుడు ఇందాక గాంధీ గారు చెప్పారు డీజిల్ పై రేటు ప్రతిరోజు ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ పెరుగుతున్న భారం ఏదైతే ఉందో, 720 కోట్ల రూపాయలు పెరుగుతున్న భారం, ఇది మా మీద పడుతుంది, ఆర్టీసీ మీద పడుతుంది. ఈ పెరుగుతున్న భారాన్ని భరించండి అంటున్నాం. తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళ రాష్ట్రంలో కానీ ఆ ప్రభుత్వాలే భరిస్తున్నాయి.
మరి ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకు భరించదు? ఈ పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వం భరించాలి అంటున్నాం. అది గవర్నమెంట్ లెవెల్లో ఉన్న పాయింట్. అలాగే సిసిఎస్ పిఎఫ్ మా డబ్బులు రికవరీ చేస్తారు మా శాలరీలో నుంచి. అవును, 20% రికవరీ చేస్తారు. 12.5 కదా, 12% దీనిలో 12% యాజమాన్యం ఇస్తారు. సిసిఎస్ లో రికవరీ చేస్తారు. రికవరీ చేసిన అమౌంట్ ఏం చేయాలి? పిఎఫ్ ఆర్పిఎఫ్ కమిషనర్ పంపాలి, ఇక్కడ మా కోఆపరేటివ్ సొసైటీకి పంపాలి సిసిఎస్. ఈ రెండు అమౌంట్స్ మేనేజ్మెంట్ వాడుకుంటుంది. ఇది విచిత్రమైన విషయం, అసలు అర్థం కాదు. ఆంజనేయ రెడ్డి గారు కూడా మాకు మేనేజింగ్ డైరెక్టర్ చేశారు, ఆయన ఉన్నప్పుడు ఇది లేదు. ఈ మధ్య కాలంలో మా దగ్గర రికవరీ చేసిన, మా శాలరీలో రికవరీ చేసిన మా సొమ్ము ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాడుకోవటం ఏంటి? తప్పు కదా, అది వెంటనే పంపాలి కదా వాళ్ళకి, పంపరు. దానివల్ల మాకేమవుతుంది? మా కార్మికులు పెట్టుకున్న లోన్లు రావు. లోన్లు రాకపోయేసరికి ఏమవుతుంది? సిసిఎస్కి కరెక్ట్గా డబ్బులు పంపకపోతే ఆ సొసైటీ మునిగిపోతుంది. మీరు ఇవ్వరు కదా డబ్బులు, మేము దానిలో లోన్లు తీసుకుంటాం కదా, లోన్లు మాకు రావు. ఇప్పుడు ఫోర్సబుల్గా బ్యాంకుల్లోకి నెట్టేస్తుంది మేనేజ్మెంట్ మమ్మల్ని, బ్యాంకులలో లోన్లు తీసుకోండి. అప్పుడు సిసిఎస్ పరిస్థితి ఏంటి? పిఎఫ్లో ఏమన్నా లోన్స్ పెట్టుకుంటే పిఎఫ్లో డబ్బులు రావు. ఇవి వెంటనే మేనేజ్మెంట్కి చెప్పి దాన్ని సర్దుబాటు చేయండి అనేసి అంటున్నాం. ఫైనాన్షియల్ డిమాండ్స్ ఆర్పిఎస్ రివిజన్ ఆఫ్ పే స్కేల్స్ 2017 నుంచి జరగాల్సి ఉన్నది. ఇంతవరకు అసలు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం అయితే 31/3/2017 వితౌట్ ఎరియర్స్ ఆ పే స్కేల్ అయిపోయి ఉండాల్సింది. కానీ ఆయన చెప్పారు అలా చేస్తారని, కానీ జరగలేదు. ప్రాక్టికల్గా ఇప్పటిదాకా కూడా ఆ పే స్కేల్ జరగలే. ఇవి చేయండి, దీస్ ఆర్ ఫైనాన్షియల్ డిమాండ్స్. ఇక మిగతా డిమాండ్స్ అన్నీ కూడా మేనేజ్మెంట్ లెవెల్లో జరిగే డిమాండ్సే, అవి మేనేజ్మెంట్ లెవెల్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అసలు బర్నింగ్ ఇష్యూ ఇది విలీనం అనే దాని మీద ప్రభుత్వం, ఇక్కడ యూనియన్స్ అసలు విలీనం అనే దాని మీద. అంటే ఒక ఆర్టీసీని కనుక విలీనం చేసినట్టయితే అనేక కార్పొరేషన్ రేపు ప్రభుత్వం విలీనం చేయమంటాయి. సార్ ఇప్పుడు ఒక్క విషయం చెప్తా మీకు, చండీగఢ్ ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనమైంది, పంజాబ్లో ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనమైంది, మన పక్క రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనమైంది. ఎన్ని కార్పొరేషన్లు వచ్చి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎన్ని కార్పొరేషన్లు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయాలి? చండీగఢ్లో అడగలేదు, పంజాబ్లో అడగలేదు, ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో అడగలేదు. ఇప్పుడు దీని మీద విలీనం మీద అన్ని రాష్ట్రాలు బైఫర్కేషన్ అడిగినాయా? మీరు అడిగారు కదా, అట్లనే ఒకసారి మీరు వెళ్తే కోర్టు ఎందుకు అడగట్లేదు సార్? రాష్ట్రాలు విడిపోవాలని చాలా అడుగుతున్నాయి, అక్కడ చేయలేదు కదా, అక్కడ జరగలే. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మంది విశ్లేషకులు కూడా ఈ ఎక్కడుంది చట్టంలో ప్రొవిజన్ విలీనం చేయాలని అని కొంతమంది మాట్లాడుతుంటారు. అలాగే గవర్నమెంట్ సైడ్ కూడా విలీనం చేయాలని ఎక్కడుంది ప్రొవిజన్? ఓకే, విలీనం చేయాలని ప్రొవిజన్ అనేది మేము చట్టంలో ఉంది కాబట్టి చేయండి అనట్లే. ముఖ్యమంత్రి గారు నోటి ద్వారా వచ్చింది కాబట్టి, ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా ఇది విలీనం చేస్తాను అని అనబట్టి ఆ డైలాగును మేము తీసుకుని విలీనం చేయండి అంటున్నాం. అక్కడ ఈయన కూడా పాదయాత్రకి వెళ్ళి నేను విలీనం చేస్తానని అక్కడ చెప్పాడు. అది అక్కడ ముఖ్యమంత్రి వాడిన డైలాగ్. ఆ డైలాగ్ ప్రకారం ఆయన చేశాడు. అలాగే ప్రజలకు హామీ ఇచ్చాడు ఆయన. మీరు కూడా మాకు హామీ ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టండి. ఇది అడుగుతున్నాం, చట్టం కాదు ఇక్కడ. ఇక్కడ చట్టం కాదు. ఇక ఒకవేళ చట్టమే అనంటే, మీరు చట్టమే అనంటే, చట్టంలో లేదు, చట్టం ప్రకారం అన్ని చట్ట ప్రకారమే చేయండి. మరి అన్ని చట్ట ప్రకారమే ఏంది? ఇప్పుడు డబల్ డ్యూటీకి డబల్ వేజ్ ఇవ్వాలి, ఇది చట్టం, ఎంటీడబ్ల్యూ యాక్ట్లో ఉంది. మరి డబల్ డ్యూటీకి డబల్ ఇవ్వాలి, నా వేజీ డబల్ డ్యూటీకి 1,000 రూపాయలు అనుకోండి, నేను డబల్ డ్యూటీ చేస్తే 2,000 ఇవ్వాలా? ఎంత ఇస్తుంది మేనేజ్మెంట్? 500 ఇస్తుంది. ఇది చట్టమా? ఇది చట్టం కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మొన్న, యూనియన్స్ లేనటువంటి ఆర్టీసీ కావాలి. ఇదేమిటండి విచిత్రంగా, యూనియన్స్ లేనటువంటి ఆర్టీసీ అంటే 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది. దాదాపు ఇప్పటికి 94 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారు కూడా పుట్టలేదు ఆ టైంలో, ఇంకా బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగి వచ్చినటువంటి యాక్ట్ అది, ట్రేడ్ యూనియన్ యాక్ట్. ఆ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ అది, ఏది యూనియన్స్ ఉండాలి, ప్రతి సభ్యుడు కూడా యూనియన్, దానిలో కార్పొరేట్ ఎంప్లాయ్ కానీ ఎనీ ఇండస్ట్రీ ఎంప్లాయ్ యూనియన్లో సభ్యుడై ఉండాలి, వాళ్ళకి చందా రికవరీ చేయాలి, శాలరీలో రికవరీ చేసి మేనేజ్మెంట్ ఇవ్వాలి. ఇది చట్టం, ఇది చట్టం. ఇప్పుడు ఈ చట్టాన్ని సారు కాదని యూనియన్స్ లేని ఆర్గనైజేషన్ అంటే, మరి ఇప్పుడు సింగరేణి కాలనీస్లో కూడా యూనియన్ ఉంది,
టిఆర్ఎస్ వాళ్ళ యూనియన్ ఉంది, అలాగే ఎలక్ట్రిసిటీలో ఉంది, మిగతా చోట్ల మరి ఆ యూనియన్స్ అన్ని రద్దు చేసుకుంటారా? రద్దు చేసుకుంటారా చెప్పండి. ఒకవేళ రద్దు చేసుకుంటే అసలు ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో యూనియనైజేషన్, దాన్ని కాదని ఎలా అంటారు? అదే అది అది కాకుండా అది కాకుండా ఇక్కడ సార్ ఒక వర్డ్ వాడారు దీనివల్ల అనే సెల్ఫ్ డిస్మిసల్. ఏ చట్టంలో ఉంది సార్? అది సెల్ఫ్ డిస్మిసల్ అనేది ఏ చట్టంలో ఉందో చెప్పమనండి. అన్ని చట్టాలే అంటున్నారుగా, అన్ని చట్టాల ప్రకారం పదం ఓకే, సెల్ఫ్ డిస్మిసల్ అనేది ఏ చట్టంలో ఉంది? చట్టంలో లేని పదాన్ని ఎలా వాడారు? మీరు ఆ పదం వాడటం వల్ల ఇప్పటికి 10 మంది చచ్చిపోయారు మా కార్మికులు. మీరు వాడిన సెల్ఫ్ డిస్మిసల్, 48,000 మంది ఇంటికే అనే సెల్ఫ్ డిస్మిసల్ అనే పదం వాడటం వల్ల కార్మికులు ఇప్పటికి 12 మంది, నిన్న ఒక ఇద్దరు చనిపోయారు, ఇవాళ ఒక ఆయన. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి సార్? ఎందుకు ఆ ప్రొవోకింగ్, ఎందుకు ప్రొవోక్ చేయాలి? మీరు కూర్చొని సమస్యలు పరిష్కరించండి, సమస్యలు పరిష్కారం అవుతాయి. మహేష్ గారు ఇంకోటి అంటే పదే పదే ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు ఏం చెప్తారంటే కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో కన్నా బాగుందని. ఇది నేను ఇందాక నేను చెప్పినాను సంతరు గారు, ఏంటంటే కేసీఆర్ గారు వారు చెప్పాల్సింది ఏంది, మీరు జరుగుతున్న స్ట్రైక్కి మీ ఆన్సర్ ఏంటి? అయితే నేను చేస్తాను లేదా చేయను, చేయనంటే ఎప్పటి లోపల చేస్తాను, లీగల్గా వ్యాలిడా కాదా, ఈ అంశాల మీద కదా చర్చ జరగాలి. కానీ నాకెందుకో ఏమనిపిస్తుంది అంటే ఇది ప్రైవేటీకరణ కుట్రలో భాగంగా ముందు మనకి ఈగల్ని చూపించి వెనుక ఏనుగులను ఎత్తుకపోతున్నట్టు అనిపిస్తుంది. ఈగల్ని చూపించి ప్రైవేటైజేషన్ అప్పుడు ఎల్పిజి పాలసీలో భాగంగా కొంత సరళీకరణ ఆర్థిక వినాదాలు తీసుకున్నప్పుడు టు సమ్ ఎక్స్టెంట్ అని అన్నారు. కానీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది కాదు, ఫర్ పీపుల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మోటార్ వెహికల్ యాక్ట్ నెహ్రూ గారి హయాంలో తీసుకున్న దాంట్లో ఈ ప్రైవేటీకరణ అనే పదం లేదు. బట్ ఈ రోజు కొత్తగా మోడీ గారు పాస్ చేసిన, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత మోడీ గారు పాస్ చేసినటువంటి యాక్టులో ప్రైవేటీకరణ అనే పదం, అంటే ఏదైతే పబ్లిక్ రవాణాను రాష్ట్రానికి అప్పచెప్తూ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛకు వదిలేశారు. తద్వారా ఏం జరుగుతుంది, నోటిఫైడ్ టెక్నికల్ జార్గాన్ నోటిఫైడ్ షెడ్యూల్డ్ రూట్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్, హైదరాబాద్ నుంచి కరీంనగర్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు, అది షెడ్యూల్డ్ రూట్, అది ఆర్టీసీఏ ప్రభుత్వ రంగంలోనే నడవాలి. ఇప్పుడు దాన్ని మీ ఇష్టం వచ్చిన పర్సంటేజ్కి మార్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. ఫస్ట్ ఈ విషయంలో బ్లేమ్ చేయాల్సింది మోడీ ప్రభుత్వాన్ని, పాయింట్ వన్. పాయింట్ టూ, ఈయన ఏమంటుండు, ఆయన చేసిండు నేను ఇంప్లిమెంట్ చేస్తానంటుండు. ఈయన ఆల్రెడీ కాచుక్కుని కూర్చున్న అవకాశానికి గ్రౌండ్ అంతా సిద్ధమైతే ఆయన ఎందుకు వదులుకుంటాడు? ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నారు కదా ఆర్టీసీలో నష్టాలు, కార్మికుల జీతాల పెంపు, ఇదేంటండి అసలు నిజంగా జరుగుతున్న కుంభకోణంలో 0.0001% అని నా నమ్మకం. ఎందుకంటున్నా అంటే అధికారికంగా మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆర్టీసీ చేతుల్లో ఉన్నాయి, ఇంకా వేరే ఎవరి దగ్గర భూములు లేవు. కొన్ని ట్రస్ట్ల పేరు మీద ఉన్నాయి, కొన్ని ఆర్టీసీ పేరు మీద ఉన్నాయి, విలువైన స్థలాలు. విలువైన ఆర్టీసీ స్థలాల మీద కన్నేసినటువంటి ప్రభుత్వ పెద్దలకు, సన్నిహితంగా ఉన్న పెట్టుబడిదారులకు వీటి మీద కన్నుబడ్డది. దాన్ని ఎట్లనైనా ఆర్టీసీని కూలదేయాలనుకుంటారు కాబట్టి దీనికి సమ్మెన సాకుగా చూపించి ప్రజల్లో కార్మికుల్ని బదనాం చేసి ఆర్టీసీ నష్టాల భయమైందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ లీజ్ పేరుతో జరుగుతున్న గలీజ్ పనులన్నీ మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఒక ఎమ్మెల్యే తీసుకున్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీ లీజు, వరంగల్ హన్మకొండలో ఒక ఎంపీ గారి ప్రమేయంతో ఫ్యాక్టరీని, టైర్ ట్రేడింగ్ యూనిట్ని మూసేసిన ఉదంతము, పెట్రోల్ బంకుల్లో టీఆర్ఎస్ నాయకులకు ఈళ్ళ బంకులలోనే పెట్రోల్ కొట్టించుకోవాలి, దాంట్లో కమిషన్లు పెంచి ఇస్తున్నటువంటి కాంట్రాక్టులు, ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రేపు యూనియన్లు ఎందుకు వద్దు అంటున్నారంటే వీళ్ళు ఆంబుక్గా చేస్తే ఈ ఆస్తులన్నీ అప్పరంగా లీజుల పేరుతోని శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ అనుయులకు కట్టబెడితే అడ్డుపడకుండా ఈ యూనియన్లు అవి ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ప్రతిపక్షాల సంగతి మీకు తెలుసు, 48,000 మంది కార్మికులను మీకు జీతాలు, పని చేసిన నెలకు జీతాలు ఇవ్వను, మీరు అసలు ఉద్యోగులే గారు అని చెప్పి ఒక నియంత్రణ మాట్లాడుతుంటే మీరు స్పందిస్తే రాజకీయమా? ప్రభుత్వం కనుక ఎస్మా చట్టం ప్రయోగిస్తే వీరి భవిష్యత్ ఏంటి? ఎవరు, నేను చెప్తున్నా కదా సాంబశివరావు గారు, ఇది వైడ్ ఆడియన్స్ కూడా రీచ్ కావాలి. ఎవరు అయ్యే జాగిరి కాదు ఆర్టీసీ ఈ రోజు మాట్లాడుతున్న మాటలు. ఉద్యోగాలు ఎస్మా చట్టం ప్రయోగిస్తే 100% వాళ్ళకి కావాల్సిన లీగల్ సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి అన్ని మోరల్ గా అన్ని విధాల మద్దతుగా ఉంటాం, వాళ్ళకి మద్దతుగా ఉండడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మేము ఉన్నామని ప్రగతి ముట్టడి చేస్తున్నాం 2 రోజుల కిందట. సో నేనేమంటున్నా, ఖచ్చితంగా వాళ్ళతో మేము ఉన్నాం. అదొక్కటే కాదు, పార్టీతో పాటుగా నాకు ఒక అనుబంధం ఉంది ఆర్టీసీతో. నేను బస్ పాస్తో ప్రయాణం చేసినాను
నా చదువులో భాగం ఉంది ఆర్టీసీకి, నాలాగా లక్షల మంది ఉన్నారు ఈరోజు ఏ వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు. ఒకటి, ఎన్ఎంయుకి గౌరవ అధ్యక్షుడుగా ఉన్న వేములవాడ డిపోలకి వాళ్ళకి సాధక బాధకాలు తెలుసు నాకు. వాళ్ళు ఇవాళ బయలుదేరితే ఇంటికి వస్తారా లేదా తెలియదు సాయంత్రం, అంత ఘోరమైనటువంటి జాబ్ వాళ్ళది. మన రోడ్లు ఎట్లున్నాయండి, మన బస్ కండిషన్లు ఎట్లున్నాయి, ఇవన్నీ పక్కా పర్ఫెక్ట్గా ఉంటే ఇదేనా ఫారెనా? వాళ్ళు వాళ్ళంతా బస్సులను చూసి జాగ్రత్తగా నడుపుకుంటేనే వాళ్ళ రోజు ఇంటికి వచ్చేది సాయంత్రం, లేకపోతే ఏదో ఒక యాక్సిడెంటో ఏదో ఒక దుర్వార్త ఎప్పుడు వింటామో అని ఆందోళనలు ఉంటారు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు. ఇది పట్టదా ముఖ్యమంత్రి గారికి? ఏది డిస్మిసా? వారు అడిగినట్టు లేబర్ చట్టాల్లోనే కాదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఏ రాజ్యాంగంలో లేదు. మరి ఇంత మేధావి 85,000 పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియదా? అంటే తెలుసు తెలుసు తెలుసు, కానీ వీళ్ళని ఆందోళన గురి చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, మన చర్చ చూస్తూ దుర్గాప్రసాద్ గారు టీడీపీ నాయకులు ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం గారు. క్లుప్తంగా నేను రెండో విషయాలు, నేను అంటే మీ టీవీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్న చెప్పడానికి వచ్చిన, నేను ఆల్రెడీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మన బాబురావు గారు చెప్పినటువంటి విషయాలు కానీ ఇంకా కూలంకషంగా ఆర్టీసీ దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాను ఈ రోజు. కానీ ముఖ్యమంత్రి ఒక డైలాగ్ కొట్టాడండి, ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాత 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్రాన్ని రాష్ట్రపతిని అడుగుదామా, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదానా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని? ప్రభుత్వం మరి తనకు తానుగా ఇప్పుడు సెల్ఫ్ డిస్మిస్ అని ఆర్టీసీని ఎట్లన్నారో, మంత్రులు ముఖ్యమంత్రి సెల్ఫ్ డిస్మిస్ అవుతారా? మరి ప్రజల దగ్గరకు మళ్ళీ నూతనంగా వెళ్తారా? ఏం పద్ధతి అండి ఇది? మానవీయ కోణం లేకుండా ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు, ఎంత దారుణం అండి. ఇంకొకటి కూడా, ఇక్కడ ఆర్టీసీ విలీనం అనేది, కార్మికులు కూడా విలీనం అనే పదాన్ని ముఖ్యమంత్రి గారు గత ఉద్యమంలో చెప్పారు, వాళ్ళు దాన్ని అడుగుతున్నారు. కానీ డెఫినెట్ గా ఈ రోజు ఆర్టీసీ కార్మికులు నాకు తెలిసి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు టీఏడీఏలు కానీ అలవెన్స్ కానీ అన్ని ఇవ్వాలని కోరుకుంటాను. నువ్వు ఉంచుకుంటే కార్పొరేషన్ ఉంచుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది అదే, కార్పొరేషన్ ఏమో ఆయన విలీనం చేయట్లేదు, కార్మికులు విలీనం చేసుకున్నాడు, అందులో వాళ్ళ జీత భత్యాలు ఇస్తున్నాడు. కార్పొరేషన్ ఉంచుకోండి, మీ మీ పెత్తందారులను మీ అనుయాయులను తీసుకొచ్చి దాంట్లో పోస్టులు పెట్టుకోండి, అన్ని చేసుకోండి. ఇంకా ఎంత దారుణం అండి, ఇప్పుడు బాబురావు గారు చెప్పారు పీఎఫ్ ఎవరైనా వాడుకుంటారండి, మనం ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తున్నాం మన ఉద్యోగ భద్రతకు పీఎఫ్ ఇస్తారు, ఆ ఓనర్ పీఎఫ్ వాడుకుంటే మనం ఊకుంటావా? కార్మికుల పొట్టగొట్టి ఏమండి, ఎంత దారుణం. ఇవాళ 10 మంది డ్రైవర్లు చనిపోయినారండి ఆత్మ, ఇది ప్రభుత్వం చేసిన హత్యలే, వాళ్ళ కుటుంబాలను కనీసం ఆదుకోవాలి. మళ్ళొకసారి మీరు ఇప్పుడు ఒకటి అడిగారు మహేష్ గారిని, చెప్తున్నాం ఒక రాజకీయ పార్టీగా చెప్తున్నాం, ఖచ్చితంగా రాజకీయాలు పవర్ అధికారం ఎవరికి ఎటుపోయినా సరే కార్మికుల వెంట ఖచ్చితంగా పార్టీలు అన్ని ఉంటాం, అన్ని రకాలుగా ఆదుకుంటాం. మీరు ఎస్మా చట్టం అన్నారు, ప్రయోగించమండి ఎస్మా చట్టం. ఎన్ని ఇవాళ ఏందండి, అలా ఒక ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ని ఇచ్చి పంపిస్తే, మీరు సాంబశివరావు గారు బహుశా మీరు కూడా చిన్న కారు నడుపుతారు, మీకు అనుభవం ఉండే ఉంటది. నేను 2 రోజుల నుంచి మా డ్రైవర్ లేక చిన్న కారు హైదరాబాద్ లో నడుపుతా ఉంటే భయం అవుతుంది, ఆర్టీసీ బస్సు వస్తుంటే వాడు ఎడుకొట్టలో భయం అవుతుంది. కొత్త వాడిని తీసుకొచ్చి డ్రైవర్ని ఎక్కిస్తే ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పోయినాయి. మొన్న భువనగిరి దగ్గర ఒక బస్సు కింద పడితే 50 మంది గాయాలైనవి. ఏమంటే ఇంత భద్రత లేకుండా ప్రయాణిక ప్రజల ఆరోగ్యం పట్ల భద్రత లేకుండా ఈ ప్రభుత్వం. ఒకటే సాంబశివరావు గారు, మీరు చర్చను చేపట్టినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రజలు కూడా బాగా సహకరించాలా ఇది రాబోయే రోజుల్లో. ఈ తప్పకుండా సార్, తప్పకుండా తప్పకుండా. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రిని ఏదైనా దుర్గాప్రసాద్ గారు, ప్రభుత్వం చర్చలకు పిలవాలి, కార్మిక సంఘాలు చర్చలకు వెళ్ళాలి, సమస్య పరిష్కారం కావాలి, మళ్ళీ ప్రజలకు చేరువలో ఆర్టీసీ రావాలనే మనం కోరుకుందాం. సార్, ఒక రెండు విషయాలు. ఇప్పుడు సెల్ఫ్ డిస్మిస్ అనే పదంతో పాటుగా ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరు అసలు? వాళ్ళకు బాస్ ఎవరు? ఎండీ కదా. ఏదన్నా చేయాలంటే ఎండీ చేయాలా? ఎండీ చేయరు లేదు. ముఖ్యమంత్రి గారు నోటి మాటలతో ఏదో జరిగిపోతుందనేది అవాస్తవం. కానీ ఒక్క మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు మీరు ఉసుకో అంటే వాళ్ళు ఏ పండుగ పబ్బం వదిలేసి వచ్చి రోడ్ల మీద కొట్లాడిన కదా ఆర్టీసీ కార్మికులు. వాళ్ళ అరికాలకు ముళ్ళంటితే మీరు పంటితో తీస్తానన్నారు కదా గతంలో, మీకు సేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఉద్యమ కాలంలో. మరి ఈ రోజు ఏంటండి, మీ క్యాంప్ ఆఫీస్ లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెడతారు మీరు? కార్మికులు నో సార్, కార్మికులకు తానక హాస్పిటల్లో మందులు ఇవ్వరా స్ట్రైక్ పోతే? ఇంత అమానవీయమా? స్ట్రైక్ పోయినరు వాళ్ళ జీతాలు ఇస్తలేవు, పైపెచ్చి ఏదైనా రోగము నొప్పి వచ్చి హాస్పిటల్కి పోతే తార్నాక ఆర్టీసీ దవాఖానలో మందులు లేవని పంపిస్తున్నారు. మీరు స్ట్రైక్ లో ఉన్నారు కదా, మీకు మందులు ఇవ్వమని అని ఇంత ఘోరంగా నడవచ్చునా, నడపొచ్చునా ఈ రాజ్యాన్ని? ఎస్, అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా పట్టించుకునే అవకాశాలు ఉన్నాయా? గవర్నర్ గారు నేరుగా ప్రస్తావిస్తున్నారు, చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నది.
మనం ఇక్కడ ఒకటి మానవీయ కోణంలో చూడాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది సేవారంగం. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లున్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి, ఎట్లయితే ఉన్నాయో ప్రభుత్వము ఆర్టీసీని అట్లా భావిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలలో ఒక భాగం ఆర్టీసీ అనేది, అంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, పేద వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్కు ఆర్టీసీనే వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఆర్టీసీని వాడేదంతా ఉన్నత వర్గాలు, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు కాదు, అందరూ పేదలు. ఈరోజు వచ్చినటువంటి కేసీఆర్ గారు కూడా బస్ పాస్ మీద వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఆయనే టీఆర్ఎస్ పార్టీ పెట్టి సిద్దిపేటలో ఫస్ట్ పోటీ చేసింది కూడా బస్సు గుర్తు మీదనే. అంటే ఆ బస్సు తెలంగాణ ప్రజలలో అంత మమేకమైంది అనేది కదా. దీన్ని సేవారంగంగా మీరు ఎందుకు చూస్తలేరు, దీన్ని లాభ నష్టాలతో ఎందుకు పోల్చుతున్నారు అనేటువంటి ప్రశ్న అయితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ సైడ్ వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మనం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నటువంటి అనేక రాష్ట్రాలలో శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి, ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి బస్సులలోనే. కానీ తెలంగాణ ప్రాంతంలో చీకటి పడ్డదంటే ఆర్టీసీనే సురక్షితమైన దానిలాగా భావిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఏది మన సాఫ్ట్వేర్ ఏదైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా ఆర్టీసీ బస్సులను పెంచమని కూడా ప్రభుత్వం ఆదేశం జారీ చేసినటువంటి సందర్భం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్టీసీ చరిత్రలో ఒక్క మహిళ మీద ఒక్క కూడా సంఘటన జరిగినటువంటి సందర్భం. దీన్ని మేము అందరం అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, లాభ నష్టాలతో చూడకు, అంతటా డబ్బులే రావు. ఇప్పుడు ఒక్క విషయం ఇక్కడ ప్రభుత్వానికి వినవించేది ఏంటంటే, రైతు బంధు పేరు మీద ఇప్పటివరకు 2 సంవత్సరాలు 20,000 కోట్లు ఖర్చు పెడితే భూస్వాముల పాలైంది 8,000 కోట్లు. ఇందాక మిత్రుడు చెప్పినట్టు 3,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరానికి 24,000 కోట్ల మిత్తి కడతా ఉన్నది. ఒక 5,000 కోట్ల రూపాయలు ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఆర్టీసీని ఆదుకోగా ఏ ప్రతిపక్షాలన్నా అడ్డుపడతాయా, వద్దని చెప్తాయా? 5,00,000 కోట్ల ఆస్తుల విలువైనటువంటి ఆర్టీసీ, 5,00,000 కోట్ల ఆర్టీసీతో ఉన్నటువంటి ఆర్టీసీ ఇలా దాన్ని నువ్వు పైకి తీసుకొచ్చి లాభాల బాటలకు తీసుకొచ్చి, పాయింట్ చెప్పారు, లాభాల బాటలకు తీసుకొచ్చి లాభాల బాటలు ఇక వాళ్ళకి బోనస్ కూడా ఇవ్వచ్చు అండి, ఇలా బోనస్ ఇవ్వచ్చు వాళ్ళకి. దీని మీద శుద్ధసిద్ధి లేదు. నేను ఒకటే విషయం చెప్తున్నాను ప్రభుత్వం, ఇంకొక విషయం మిత్రుడు ఇంకొక విషయం చెప్పాడు, మోటార్ వెహికల్ ఒకటి, మిత్రుడు ఒక మాట అంటున్నాడు, 1960 వచ్చినటువంటి మోటార్ వెహికల్ చట్టంలో నెహ్రూ గారు అప్పుడు చేసినటువంటి ఏంది, రూట్లను జాతీయకరణ చేసారు, ఆ రూట్లలో ప్రైవేట్ బస్సులు నడవద్దు. మరి అలా ఏ ప్రభుత్వం ఆధీనంలో ఇవన్నీ ప్రైవేట్ బస్సులు అని నడిచినాయి ఇన్ని సంవత్సరాలు? మొన్న అమెండ్మెంట్ మిత్రుడు నరేంద్ర మోడీ తీసుకొచ్చింది, మొన్న లాస్ట్ సెషన్ లో తీసుకొచ్చిండు, మొన్న లాస్ట్ సెషన్ లో నెల క్రితం తీసుకొచ్చినటువంటి రెండు పార్టీల మధ్య పార్టీల గొడవ కాదు సార్, ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతా ఉంది. డ్రైవర్ బస్సు ప్రైవేట్ వాళ్ళది ఉండి మేనేజ్మెంట్ కండక్టర్ ఆర్టీసీ వాడు ఉంటే దాన్ని ఇన్ని రోజులు నడిపిండు, ఇప్పుడు అట్లా కాదంట, రూట్లను ప్రైవేట్ చేస్తున్నారు, అది ప్రమాదకరం. సరే, ఇప్పుడు బస్ పాసులు ఉన్నాయి, ప్రైవేటీకరణ అంటున్నారు కదా, బస్ పాసులు ఉన్నాయి. బస్ పాసుల మీద 900 రూపాయల బస్ పాస్ పెడితే నెలంతా తిరుగుతాడు. అదే ఆర్టీసీ లేదనుకోండి, 3,000 రూపాయలు అవుతుంది బస్ పాస్ ఆయన తిరగాలంటే. మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టీసీ బస్ కంపల్సరీ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి, నో ప్రైవేటైజేషన్ సార్. ప్రైవేటైజేషన్ అనేది, అసలు ప్రైవేటైజేషన్ అనేది ఆర్టీసీ చక్కగా నడుస్తున్నప్పుడు ప్రైవేటైజేషన్ అండి. ఇన్ వాట్ ఆస్పెక్ట్ చర్చలు పిలిస్తే వెళ్తారు? చర్చలకు వీఆర్ రెడీ సార్, వీఆర్ రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం చర్చలకు పిలిస్తే. కానీ గవర్నమెంట్ ఒక్క అడుగు ముందే అయ్యండి, మేము వస్తాం చర్చలు మాట్లాడటానికి, పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం, ఎక్కడ స్టేల్మెంట్ వచ్చిందో చూద్దాం. మనం ఇక్కడంతా ప్రజలకి న్యాయం చేద్దాం, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి, మా కార్మికులు చనిపోతున్నారు. నేను మీ మీడియా సందర్భంగా కార్మికులందరికీ చెప్పేది ఏమంటే, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోబాకండి. ప్రభుత్వం చొరవ చూపి దగ్గరకు వస్తే తప్పకుండా మనం సమస్యలు పరిష్కరించుకుందాం, ఎవరు కూడా ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దు అనేది మా రిక్వెస్ట్ యాజ్ ఎంప్లాయర్స్గా మేము కోరుతున్నాం వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, బాబు గారు అండ్ నరత్న రెడ్డి గారు, కొనగాల మహేష్ గారు, అండ్ మనకు ఫోన్లోకి వచ్చిన గాంధీ గారు అండ్ దుర్గాప్రసాద్ గారు కృతజ్ఞతలు. అయితే దయచేసి బాబు గారు చెప్పినట్టు ఎవరు ఆర్టీసీ కార్మికులు కానీ ఇతరత్ర కానీ తొందరపడి ఆత్మహత్యలు చేసుకొని మీ కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దు, తప్పకుండా సమస్య పరిష్కారం అవుద్ది అనే దిశగా ప్రభుత్వం చర్చలు కూడా కొనసాగించాలని కోరుకుందాం. ఏదైనా ప్రజలకు మేలు జరగాలనే మనం కోరుకుందాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న అందరూ నమస్కారం.